ఎలా ఉందంటారు ఈ గత 4 నెలల నుంచి పరిపాలన కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు గాని ఎలా ఉంది ప్రభుత్వం బాగుంటది సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరికీ కూడా అన్యాయం చేయరు ఆయన చెప్పిందే చేస్తారు కంపల్సరీగా జనాల్లో మాత్రం న్యాయంగా పోరాడే వ్యక్తులను చూస్తారు సార్ ఆయన చేయగల శక్తి కూడా ఆయనకు ఉంది మంచి చేస్తారు చేస్తారు కానీ జనాల కి ఏంటంటే ఏం చేస్తారో చేస్తారు కొంత ఇదివరకు 5 సంవత్సరాలు ఎనకపోయింది అప్పుడే వచ్చి ఉండుంటే అమరావతి ఈ రోజు ఇలా ఉండేది కాదు ఏ క్లాస్ గా నంబర్ 1 వరల్డ్ లోనే నంబర్ 1 గా ఉండేది అమరావతి మొత్తం బిల్డింగ్లన్నీ తయారై ఉండేది ఇలాగా పాడపడ పక్కనలా ఉండేది కాదు ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ 5 ఏళ్ళలో కంపల్సరీగా పూర్తి చేస్తారు సార్ తిరుపతి లడ్డూ వివాదం కూడా చూస్తున్నారు కదా సార్ అసలు తిరుపతి లడ్డూ నెయ్యి 350 రూపాయలు లేదా 360 రూపాయలు పైగా కొని దాని మళ్ళీ 312 రూపాయల కంటే ఎవడైనా బుద్ధున్నోడు ఎక్కువ కొని తక్కువ కమ్ముతాడు అంటారా అవి లాస్ట్ ప్రభుత్వంలో చేసిన ఇదంతా తేడా సార్ మాయా రీటెండరింగ్ అని అప్పుడు వచ్చింది ఆయన పెట్టిన దానికే వీళ్ళు ఏంటంటే తక్కువగా నాసిరకం ఆయిల్ తెప్పించి తయారు చేయడం వల్ల ఈ వాదం ఏర్పడింది సార్ పోనీ తిరుపతిలో లడ్డు లాంటిది మన వరల్లో ఎక్కడైనా టేస్ట్ చూసారా మీరైనా సార్ మీరైనా సరే ఎవరైనా ఏ భక్తుడైనా అలాంటి దాన్ని పాడు చేశారంటే ఒక్కసారి ఆలోచించండి ఆ భగవంతుడిని కూడా మనం నమ్మకారు మనం అనకూడదు కూడా అది అదొక ప్రసాదం అండి దీని మీద న్యాయం అయితే జరగాలంటారా జరగాలి సార్ కంపల్సరీగా కంపల్సరీగా మామూల వ్యక్తి కాదు దేవుడు మనల పుట్టించిన దేవుడు అలాంటిది అంత అపచారం జరిగితే చూస్తూ ఊడుకోడని మానవుడు అన్నవాడు మొత్తం సింగనగర్ పరిసర ప్రాంతాలు అన్ని కూడా మునిగిపోయి వైఎస్ఆర్ కాలనీ అని కానీ లేకపోతే అన్ని చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆహార పొట్లాలు అని పాలని లేకపోతే పళ్ళని అన్ని అందించిన తర్వాత ఈ రోజున మళ్ళీ అందరికీ వరద ముంపు వల్ల వచ్చిన నష్టానికి 25,000 రూపాయలు ఇంటికి లేకపోతే బళ్ళని అందరికీ నేను సాయం చేశాను ఇంకా చేస్తానని అంటున్నాడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చేయలేదు వీళ్ళంతా తినేశారని చెప్పి అంటున్నాడు అదంతా అబద్ధం కానీ 90% వరకు చేశారండి కొద్ది కొంచెం గొప్ప ఒక అర గొప్ప 10% వరకు మిగిలి ఉంది సాయం అందుతూనే ఉంది ఎవ్వరికి ఆగలేదు కాకపోతే కాస్త కొంత కొంచెం లేట్ అవుతుంది కానీ సాయం అందలేదు అనేది కానీ అదంతా అబద్ధం సాయం చాలా గత ముఖ్యమంత్రిగా ఆయన ఇంత ముందు నేను ముఖ్యమంత్రిగా చేశాను నాకు అప్పుడు 151 సీట్లు గెలిపించారు జనాలు ఈ టైంలో నేను కూడా ఉండాలి వాళ్ళతో అని చెప్పి ఆయన వచ్చి వరదల్లో ఏమన్నా సాయం చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింది లేదు ఒకవేళ ఆయన కానీ ఉంటే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడేవాడు జగన్మోహన్ రెడ్డి గాని ఉంటే జన నష్టం జరిగేది ప్రాణ నష్టం జరిగేది చాలా ఇబ్బందులు పడేవాళ్ళు తెలియదంటే ఆయన ప్రజల మధ్యకి వచ్చి చూడండి ఇప్పుడు పొలం తడిచిపోయిందంటే ఆ చేలోకి దిగితే ఆ లోతో బురద తెలుసుద్ది రెడ్ కార్పెట్ వేసుకొని చేసిన ఆయనకి ఏం తెలుసుద్దండి ప్రజల కష్టాలు చూశారు 11 సీట్లు ఇచ్చారంటే ఇంకా నేను తెలుసుకోలేకుండా నేను ఇంకా బురద చదువుదాం వాళ్ళు ఆ ఇది చేశారు లేకపోతే వాళ్ళు ఈ ఇది చేశారు అంటే జనాలకి వాస్తవాలు తెలియదంటారా సార్ చూస్తానే ఉన్నారండి ప్రజలు చూశారు కాబట్టి నువ్వు ఆయనకి మెజార్టీ తగ్గింది ఈయనకి మెజార్టీ పెరిగింది ఇకనన్నా తెలుసుకో క్లారిటీగానే ఉన్నారండి ప్రజలు క్లారిటీగానే ఉంటారు ఇప్పుడు ఇవన్నీ అపోహలు ఇవన్నీ నమ్మరు ఎవరు జనాలు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తాం నమ్మొచ్చండి ఇప్పటి వరకు 90% అయిందండి ఒకటి అరా కొంతమందికి ఈ కంప్యూటర్ల వల్ల దేని వల్ల సర్వర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా అకౌంట్లు ఓపెన్ అవ్వక 10% వరకు ఆగి ఉంది అది వాస్తవం అవి కూడా పడతాయి జనాల ఆందోళన పడాల్సిన అవసరం లేదు చివరిగా సార్ ఈ రోజున డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాడు ఆయన పదే పదే కేంద్రం దగ్గరికి వెళ్తున్నాడు నేను తీసుకొచ్చా అని చెప్తున్నాడు ఇన్ని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి అంటే ఈ డెవలప్మెంట్ కానీ ఆ పోలవరం కానీ ఇవన్నీ పూర్తి చేస్తారని ఏం చెప్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళారు ఏ రోజైనా ఏదైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా ఢిల్లీకి వెళ్ళిన రోజు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఎందుకు వెళ్ళాడో కూడా జనానికి తెలియదు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి పోలవరానికి ఇమీడియట్గా 2,800 కోట్లు ఏదో శాంక్షన్ చేయించాడు వర్క్ స్టార్ట్ అవడానికి ఆయన వల్లే అవుద్ది ఇంక ఎవరి వల్ల అవ్వదు ఇంకొక విషయం ఏంటంటే ఈ వరద ప్రాంత ఏరియాలో ఏ ఒక్క చిన్న పిల్లోని కదిలించినా కానీ సరే
99% చంద్రబాబు మంచి చేశాడని అంటాడు గాని చెడు చేశాడని ఎవరు అంటారు అసలు జగన్ ఏం చేశాడు ఇక్కడ జగన్ వరద బాధితుల గురించి మాట్లాడడానికి ఏమీ చేయలేదు లక్ష రూపాయలు లాసిపోయినోడికి 25,000 రూపాయలు సహాయం అందించాడు ఆయన ఉంటే అది కూడా అందేది కదా ఆ పిచ్చోడు ఉంటే మాకు అతి ఏమయ్యేదో మాకే తెలియదు అది అయినా కూడా ఇంకా నేనే మంచి చేశాను నేనే జనాల్లో జనాలకి చేయగలను నన్ను ఇంకో ఇంకా ముందు ముందు నాకు మంచి రోజులు ఉన్నాయి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకేం మంచి రోజులు ఉన్నాయి సీనియర్ నాయకులు తలబండి నాయకులు అంతా ఈ పిచ్చోడు గురించి అర్థం చేసుకొని సైకో గురించి ప్రతి ఒక్కళ్ళు పార్టీ మారిపోతున్నారు కదా ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు సీనియర్ నాయకులు ఎవరున్నారు కొత్త కొత్త వాళ్ళని ఏరుకోవాలి పెట్టుకోవాలి వాళ్ళు ఏదో అధికార ప్రతినిధికి ఎవరికో శ్యామలకి ఎవరో ఇచ్చారు సినీ నటికి ఆవిడ ఏదో పెద్ద పగలగాలు పలుకుతుంది రేపు మాపో తేలిపోద్దాం ఆవిడే వారం కూడా ఇప్పుడు ఆ పదవి ఇచ్చిన దాకా ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఆ పదవి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది పదవి పదవి ఉంటే ఏదో ఒకటి మాట్లాడమేనా అంటే ఇప్పుడు నేను పదవిలో కూర్చోబెడితే నువ్వు వాస్తవాలు తెలుసు నీకు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి అసలు మనస్సాక్షి చంపుకుని ఏదో ఒకటి మాట్లాడేసి అక్కడ వాళ్ళని తిడితేనే ఈయన పదవిస్తాడు అనేలాగా ఉంటే దానివల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా ఇప్పుడు అవునవును వ్యక్తిగత ఉపయోగం అంటే మొన్నటిదాకా కొడాలని అని వల్లభనేని వంశీ అని ఇష్టాసారంగా నోరు జరిగారు ఇప్పుడు అధికారం పోయేసరికి ఏదో ఎలక బొక్కలో ఎలక దాక్కున్నట్టు దాక్కున్నారు బయటికి రావట్లేదు ఇప్పుడు ఏవిడికి కొత్తగా పదవి ఇచ్చారు కదా ఏదో కొత్త పిచ్చి ఓడిపోతే ఎరగడం అన్నట్టు ఏదో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అది లేదు అసలు జనాలు ఎలా నమ్ముతారు వాస్తవాలు తెలుసు కదా ఇప్పుడు ఆయన సీనియర్ నాయకుడు 40-45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న నాయకుడు ఆయనకి ఏం చేయాలో తెలుసు కేంద్రంలో ఎవరిని కలిసి ఎవరి దగ్గరికి వెళ్తే ఏ కంపెనీలు తీసుకురావాలో తెలుసు ఈయన ఉన్నప్పుడు ఇంచుమించు చాలా కంపెనీలు రిటర్న్ వెళ్ళిపోయినాయి జగన్ ఉన్నప్పుడు అవి మొత్తం తీసుకొచ్చే అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ సమస్య తీరుస్తాడండి రేపు మా పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడేనండి ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇచ్చేది చంద్రబాబు నాయుడే జగన్ వల్ల అవ్వదు జగన్ ఉంటే మాకు భయం వేస్తుంది మా పిల్లలకు ఉద్యోగాలు రావు మీ రోడ్డు మీద బతకలేము అని చెప్పేసి భయం వేస్తుంది ఆ భయంతో చంద్రబాబు నాయుడు నమ్ముకొని మరీ ఓట్లు వేసాం అది స్టేట్ దాటి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళు అసలు వెళ్ళిపోయారు చదువుకున్న వాళ్ళు ఎంబీఏలు ఎంఎస్లు చదువుకున్న వాళ్ళు కూడా మన హైదరాబాద్ అని తర్వాత బెంగళూరు అని ఢిల్లీ దాకా వెళ్ళిపోతున్నారు మనకి ఇప్పుడు కంపెనీలు రావటం మానేసి మళ్ళీ పిల్లలు మళ్ళీ బాగుంటుంది.